हे हाय हेलो नमस्ते फ्रेंड्स, मेरे चूसर दिस इज राज यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो में इंडिया वर्सेस ऑस्ट्रेलिया टी ट्वेंटी मैच हैदराबाद जरूरत कदा मैच की टिकेट एट बुक्वाली बुक्टी एक् एट्ला कलेक्टी सिकींद्राबाद जिंकाना ग्राउंड्स की एट्ला होवाली उप्पल क्रिकेट स्टेडियम की राजीव गांधी इंटरनेशनल क्रिकेट स्टेडियम की एट्ला रीच अव्वाली ऑफलाइन टिकेट्स एप्पटि कंप्लीट इंफॉर्मेशन प्रोवाइड वीडियो अच्छे स्किप चूँगी कंप्लीट इंफॉर्मेशन अर्थम फस्ट नीन टिकेट एट बुक्ता टिकेट बुक्को पेटीएम अप्लीकेशन ओपन चुस्काली पेटीएम अप्लीकेशन ओपन चुस्क तरह सर्च बारि सर्च बार थर्ड टी ट्वेंटी इंडिया वर्सेस ऑस्ट्रेलिया अंजे सर्चे सर्चे मन की मैच टिकेट मैच इंफर्मेशन कानी टाइप मन की टिकेट्स अने कूस्ते प्रस्ताक कमिंग सून से उ 850 ఆన్వర్డ్స్ అని ఉంటది కింద ఆ తర్వాత కమింగ్ సూన్ అని చెప్పేసి అయితే ఉంటది మనకి లాట్ 2 టికెట్లు అయితే జల్ది వస్తాయంట ఎప్పుడు వస్తాయో తెలియదు ఒకవేళ మీరు చూస్తుండండి వస్తే బుక్ అయితే చేసుకోండి ఒకవేళ మీరు గాని ఆన్లైన్ గాని టికెట్లు గాని బుక్ చేసుకొని ఉంటే ఆ టికెట్స్ ని మీరు జింకానా గ్రౌండ్స్ లో అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది జింకానా గ్రౌండ్స్ లో 21st నుంచి 25th సెప్టెంబర్ 10 am టు 7 pm వరకు మనం టికెట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి మనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు पिकअप ऑप्शन गानी मनम सेलेक्ट चेसुकुन्नट्लयिते मनम सिकींद्राबाद जिंकाना क्रिकेट स्टेडियम के लिए मनम टिकेट्स अयिते कलेक्ट चेसुकोवाली अदे ओकवेळ मीरु डेलिवरी ऑप्शन गानी सेलेक्ट चेसुकुन्नट्लयिते मीकु टिकेट्स मैच की मूडु रोजुलु मुंदु अयिते डेलिवरी अयिते वस्तायि मीरु मूडु रोजुलु मुंदु मात्रमे डेलिवरी अयिते तीसुकोगलुगुतारु ओकवेळ डेलिवरी गानी अवलेकपोते मीरु टिकेट्लु एट्ला కలెక్ట్ చేసుకోవాలనేది వాళ్ళు మీకు మెసేజో లేకపోతే కాలో చేసి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనం టికెట్ కలెక్ట్ చేసుకోవడానికి అదే వాళ్ళు మనకి క్యూఆర్ అట్లనే టికెట్ డీటెయిల్స్ పంపిస్తారు కదా వాటితో పాటు ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు ఏదో ఒక ఐడి ప్రూఫ్ అయితే తీసుకోవండి వాళ్ళకైతే ఐడి ప్రూఫ్ చూపించండి చూపిస్తే వాళ్ళైతే టికెట్లు ఇస్తారు ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా అడుగుతారనైతే మనం చెప్పలేము అడిగితే చూపించాల్సి వస్తుంది కాబట్టి సేఫ్టీకి తీసుకొని అయితే వెళ్ళండి ఇప్పుడు సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్స్కి ఎట్లా పోవాలో చెప్తా మీరు పటంచెరు నుంచి పోతే పటంచెరు బస్ ఎక్కేయండి పటంచెరు బస్ ఎక్కితే ఆ సికింద్రాబాద్కు బస్ ఎక్కండి పటంచెరు నుంచి సికింద్రాబాద్ బస్ ఎక్కితే జింకానా క్రికెట్ స్టేడియం దగ్గర దిగాలని చెప్పేయండి మీకు జింకానా క్రికెట్ స్టేడియం నుంచి జర్ర దూరంలోనే స్టాప్ అయితే ఉంటుంది ఆడ స్టాప్లో దిగితే మీకు ఒక 200 మీటర్స్ ఏమో ఉంటుంది జింకానా క్రికెట్ స్టేడియం అక్కడికి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఓవర్నైట్గా చెప్పేస్తారు అదే ఒకవేళ మీరు అక్కడ స్టాప్ మిస్ అయ్యారు అనుకోని మీరు సికింద్రాబాద్లో దిగేసేయండి సికింద్రాబాద్లో దిగి మీరు గూగుల్ మ్యాప్ వేసుకొని అయినా వెళ్ళచ్చు లేకపోతే సికింద్రాబాద్ నుంచి పట్టణచెరువు ఎక్కి బస్ ఎక్కి జింకానా గ్రౌండ్ దగ్గర అయితే దిగచ్చు మీరు కండక్టర్కి అయితే చెప్పి పెట్టండి జింకానా గ్రౌండ్ అంటే గ్రౌండ్ ముందు అయితే ఏమాపడు కొద్దిగా వెనకకు ఉంటుంది స్టాప్ ఒక 200 మీటర్స్ వెనకకు ఉంటుంది ఆ స్టాప్లో దిగి మీరు గ్రౌండ్ దగ్గరికి అయితే ఈజీగా నడుచుకుంటూ వెళ్ళచ్చు లేదా కోటి నుంచి వస్తున్నా కానీ మీరు సికింద్రాబాద్ బస్సు వస్తాయి సికింద్రాబాద్ బస్సులు ఎక్కేసి మీరు సికింద్రాబాద్లో దిగి మీరు జింకానా గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు జింకానా గ్రౌండ్ దగ్గరికి మనం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు పెద్ద దూరం అయితే ఏమి ఉండదు లేదా ఆటో ఎక్కినా సరే ఒక 20 రూపీస్ తీసుకొని మనం జింకానా గ్రౌండ్ దగ్గర అయితే వదిలేదు సార్ 20-30 రూపీస్ తీసుకొని ఇంకోటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి ఎట్లా పోవాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంకి మనం ఉప్పల్ బస్సు ఎక్కాలి ఉప్పల్ బస్సు అంటే ఇట్ సైడ్ నుంచి పటంచెరు నుంచి పోతే మనం ఉప్పల్ పోయే బస్సు ఎక్కితే సరిపోతుంది లేదంటే పటంచెరు నుంచి వెళ్ళి లింగంపల్లి దిగి లింగంపల్లిలో నుంచి ఉప్పల్ పోయే బస్సు ఎక్కితే సరిపోతుంది ఉప్పల్ లింగంపల్లి బస్సు ఉంటుంది వాళ్ళకి చెప్పాలి మనము స్టేడియం స్టాప్ వచ్చినప్పుడు చెప్పమని చెప్తే వాళ్ళే మనకు చెప్పేస్తారు మనం అక్కడ దిగిపోవచ్చు లేదంటే మెట్రోలో వచ్చినా కూడా మనకు సరిపోతుంది మెట్రోలో పోయిన మియాపూర్ మెట్రో వెళ్ళి మియాపూర్ మెట్రో నుంచి మనము అక్కడికి స్టేషన్కి డైరెక్ట్ టికెట్ తీసేసుకొని మనము స్టేషన్ దగ్గర అదే స్టేడియంకి స్టేడియం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు లేదా వేరే రూట్లలో బస్ రూట్లో కానీ లేదంటే మెట్రో రూట్లో కానీ వేరే రూట్లలో నుంచి కానీ ఒకవేళ మీరు కానీ వస్తున్నట్టయితే మీకు నేను స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ అయితే డిస్ప్లే చేస్తాను చూడండి మీకు టీఎస్ఆర్టీసీ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఒకటి డిస్ప్లే చేస్తాను అట్లనే మన టీఎస్ మెట్రో ఉంటుంది కదా హైదరాబాద్ మెట్రో ఆ మెట్రో హెల్ప్ లైన్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎట్లా వెళ్ళాలని చెప్పేసి అయితే మీరు వాళ్ళని అడగండి వాళ్ళైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు మీరు ఏ టైంలో కాల్ చేసినా సరే వాళ్ళైతే కాల్ లిఫ్ట్ చేస్తారు మీకు ఖచ్చితంగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే టికెట్స్ ఎప్పటి నుంచి ఇస్తారు గ్రౌండ్ దగ్గర ఆఫ్లైన్ టికెట్స్ నేను ఆన్లైన్ టికెట్స్ గురించి అంటలేను ఆఫ్లైన్ టికెట్స్ ఈ ఆఫ్లైన్ టికెట్స్ అయితే నేను గ్రౌండ్ దగ్గర పోయి తెలుసుకున్నా ఎప్పుడు ఇస్తారు ఏం సంగతి అని అయితే వాళ్ళు 21st రండి అని చెప్తారు అక్కడే ఆఫ్లైన్ టికెట్స్ కూడా ఇస్తామంటారు కాకపోతే ఇస్తారా ఈరా తెలియదు ఎన్ని టికెట్లు ఇస్తారు అనేది కూడా తెలియదు ఫ్యాన్స్ అయితే బాగా గోల చేస్తారు ఫ్యాన్స్ గోల తట్టుకోలేకైనా సరే ఆఫ్లైన్ టికెట్స్ అయితే ఇస్తారు ఎన్ని టికెట్లు ఇస్తారు ఏం సంగతి అని అయితే మాకు తెలియదు కానీ ఖచ్చితంగా అయితే ఎన్నో కొన్ని అయితే ఇస్తారని అయితే నేను అనుకుంటున్నా
21st రోజు నేనైతే మార్నింగ్ మార్నింగే లేచి ఆడికైతే పోతా, పోయి లైన్ కడతా. ఏమన్నా కానీ వాళ్ళు ఆఫ్లైన్ ఇస్తారో ఆన్లైన్ ఇస్తారో లేకపోతే ఆన్లైన్ టికెట్లను తీసుకొని స్కోర్ చేసుకొని వాళ్ళకి ఇస్తారో తెలియదు. నేను లైన్ అయితే గట్టి ఆడ నించుంటా లైన్లో. నేను కూడా టికెట్లు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తా. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇట్లాంటి మరిన్ని వీడియోలు మా ఛానల్లో వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.